Hello Balakrishnagaru, ela unnaru? Bagunnanu. Hi Bhumika, how are you? I'm fine, thank you. Wow, so chala eager ga Abhimanlu aithe wait chestunnaru. Sir, రూలర్ అనే పదానికి ఒక నిర్వచనం ఈజీగా మనం చెప్పొచ్చేమో మీ సినీ ప్రయాణంలో, అలాగే నాయకుడిగా మీ ప్రయాణంలో. బికాజ్ ఎంతోమంది ప్రజల మనసుల్ని దోచుకున్నారు, మనసుల్ని పరిపాలిస్తున్నారు. ఒక పక్క నటుడిగా ప్రేక్షకుల మనసుల్ని కూడా పరిపాలిస్తున్న రూలర్గా మీరు ఎప్పుడో అందరి మనసులు దోచుకున్నారు. సో దిస్ టైం రూలర్ పోలీస్ అని అన్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం రూలర్ రైతుగా కూడా కనిపిస్తున్నారు. ఇదేదో మాకు చాలా కొత్త విభిన్నమైన కాంబినేషన్గా అనిపిస్తుంది సార్, దీని గురించి ఏం చెప్తారు మాకు? అంతే కదా, ఇప్పుడు మనకి ఈ 5,000 నోట్లోకి వెళ్తేనే, కడుపు నిండితేనే ఎవరికన్నా బుర్ర సరిగా పనిచేసేది. మరి అది చేసే రైతు. ఇట్లా మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చాం, ఏదో కమర్షియల్ పిక్చరే కాకుండా. అంటే ఏమంటే కమర్షియల్ అంటే ఒక చిన్న సినిమా బాగా అయినా కూడా అది కమర్షియల్ పిక్చరే. సో అలాగే ఒక కొత్తతనం ఇవ్వడం కూడా ఒక కమర్షియల్. ఇప్పుడు నాన్నగారు అంటూ ఉండేవారు అప్పుడప్పుడు, ఎవరైనా నిర్మాత ఇవ్వండి కొంచెం అంటే బయటికి వెళ్దాం కూడా. ఆ రోజుల్లో ఊటీ, కొడైకెనాల్ పెద్ద లొకేషన్స్, అటు వెళ్దాం ఉండే సరదాగా. అంటే ఎందుకు ఈ గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు నన్ను అనేవారు. అంటే అది అహంకారం కాదు, లేకపోతే అది కాదు, నిర్మాత బాగుండాలి, అలాగే అతనికి 4 రాళ్ళు మిగలాలి. ఎవరైనా వచ్చి అడిగేవారు ముందు మీకు ఇల్లు ఉందా అని. ఎవరైనా కొత్త నిర్మాత వస్తే లేదండి ఇల్లు లేదంటే, సరే పిక్చర్ అనౌన్స్ అయ్యాక వచ్చిన అడ్వాన్స్ ముందు ఇల్లు కొనండి, ఇల్లు కొనుక్కున్నాకే మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం రెగ్యులర్ షూటింగ్ అని. సో అలాగే రైతు అన్నది 5 ఏళ్ళు వెళ్తే కానీ నోట్లోకి ఎప్పటి నుంచో ఉండింది నాకు, రైతు మీద ఒక సినిమా చేద్దామని. అనివార్య కారణాల వల్ల అది నెరవేరలేదు. సరే ఈ రకంగా అంటే ఇందులో ఒక రైతులకు ప్రాధాన్యం ఇస్తూ కథ నడవడం, సో ఒక రకంగా నా కోరిక నెరవేరినట్టు, నా కళ నిజమైనట్టు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు రూలర్ అనే అంటే ఏదో ఒక అధికారం. అవును, అంటే ఒక అధికారం ఉంటేనే వాడిని ఒక రాజు చేత దండం పట్టుకుని అతను రాజ్యాన్ని పరిపాలిస్తే అతను రాజు. అలాగే రకరకాలు. ఇప్పుడు ఇవాళ మనం చూసాం తెలంగాణలో కూడా పోలీసులు వాళ్ళు ఎలాగైతే దిశ విషయంలో ఎలా వాళ్ళు మృగాల కంటే సభ్య సమాజం తలదించుకునేలా ఎలా మృగాల్లా ప్రవర్తించి వాళ్ళు ఎంత దారుణానికి పాల్పడ్డారో, మనమంటేటప్పుడు మరి ఆ విషయంలో కూడా మరి ఆ దేవుడే ఆ పోలీసుల రూపంలో సరైన శిక్ష దుండగులకు విధించాడని. మరి వాళ్ళ పోలీసుల మీద వాళ్ళ ఆయుధాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద రాళ్ళు రుబ్బినప్పుడు వాళ్ళు మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయక తప్పలేదు. మరి అదంతా కూడా అది ఆ దేవుడు ఆ పోలీసుల రూపంలో. అలాగే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్, అలాగే ఇద్దరు అంటే ఒక మన దేశానికి పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు. మరి అక్కడ రైతులు వాళ్ళు పండిస్తేనే మన 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. సో అలా రెండు ఇద్దరు రూలర్సే, అటు పోలీసు రూలరే, ఇటు రైతు రూలరే. నిజమే సార్. ఇంతకీ భూమిక గారు, ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆ బాలకృష్ణ గారితో మీరు ఇంతకు ముందు చేయలేరు కదా. హౌ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దాట్. అంటే మీరు యూనో హీరోయిన్గా చేస్తున్న టైంలో కూడా చేసుంటారులే అన్న కాన్ఫిడెన్స్తో నేనున్నా, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దాట్. బట్ హౌ వాజ్ ఇట్ ఈ కాంబినేషన్తో అట్లీస్ట్ ఇప్పటికైనా చేయడం? I'm very happy, chala santoshanga undi, because this is my first experience, first time working with Balakrishna sir. Bhumika ji avana sir ani pilavadu manam ante em ani pilavmantaru sir? Eppudu emundara 59 samvatsaralu next year I'll be sweet 16 ani cheptunta aliki, not 60 kaadu 16. Amma jarathu undal lekkallo ee kattal kitnal appudu edana అసలే మేము దానికి వ్యతిరేకం. ఎవరైనా మాట్లాడుకున్నా అదేదో 60 ఏదో 50 అనుకున్నామండి, అది 50 అనుకోలేదంటే కాదు మేము 50 అన్నాం, కాదు అది 15 కాదు అంటే అలాంటి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్వీట్ 16 అంటారు. Definitely 100%. This is like Benjamin Button, no? Reverse, where I've seen his energy on sets and it's unbelievable, unmatchable, unbelievable. Avadu kodani character angaane ante seenu seen angaane danto gelipodu It was so much energy, so much positive energy that every time I sit with him, it's such a joy to sit and talk to sir. Exactly. Thank you. Enno vishayalu telusukuntamu, at the same time chala fun kuda untundi anatho maatladenapudu sir. And so much knowledge, exactly. That every time I sit with him for half an hour, I will not go back empty-handed. Right. I'll always go. That's some carrier gift I had. Richer, always richer. This Bombay, Hyderabad, Bombay. Yeah. So మామూలుగానే కేఎస్ రవికుమార్ గారు మీ కాంబినేషన్ మళ్ళీ వస్తుందంటేనే మాకు ఒక ఎనర్జీ, వావ్ ఏదో సంథింగ్ మంచి పవర్ఫుల్ స్టోరీ చూడబోతున్నాను. ఆయన పర్సనల్ కూడా డన్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అవును సార్. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు ఆయన. ఆయనతో చేయాలి నాకు కూడా ఎంతో ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. అది ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయాణం, ఆ కోరిక అలా ప్రయాణం చేస్తూ చివరికి మన సేమ్ ఇదే బ్యానర్ లో సి కళ్యాణ్ గారి నిర్మాతగానే జై సింబా సినిమా చేయడం జరిగింది. అవును. ఎందుకంటే మీకు బోత్ ఆర్ మా మైండ్ సెట్ ఒకటే. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి కూడా లేకపోతే సరిగ్గా నిద్రలు కూడా పట్టమేమో, క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాయి. పరికాయ ప్రవేశం ఇప్పుడు తెల్లారుతున్నా, ఇప్పుడు కెమెరా ముందుకు ఫేస్ చేస్తాం, ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్తాం అని ఒక ఆతృత, ఒక తపన ఉంటుంది. సో అలాగే ఆ తపనని వెంటనే మా దగ్గర నుంచి ఆలోచన చేయకుండా మా యొక్క ఆవేశాన్ని, మా యొక్క ఆలోచనని, రూపాన్ని ఇచ్చే ఒక మంచి దర్శకుడు ఆయన. ఎట్లా రాబెట్టుకోవాలో పని బాగా తెలిసిన ఒక మంచి దర్శకుడు ఆయన. అయితే దీని ఈ ప్యాకేజ్కి చాలా ఒక ఏమంటారు ఇంకొక పెద్ద ఎసెట్ లాగా మీ లుక్ సార్. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అంటే మీ ఎనర్జీ గురించి, మీ మీ అందం గురించి టాలీవుడ్ అంతా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటుంది. బట్ స్టిల్ ఒకే ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ అనిపించింది. ఈ సినిమాకి అది అవసరం పడిందా, లేకపోతే మీకేమన్నా కొత్తగా ప్రయత్నించాలి లుక్ వైజ్ అని అనిపించిందా, ఏం జరిగింది? రెండు కూడా, రెండు ఒకటేమో నా ప్రయత్నం, రెండోదేమో అవసరం, క్యారెక్టర్ కూడా అవసరం. ఎందుకంటే ఇక మొత్తం కథ మొత్తం నెమ్మది నెమ్మదిగా తీగలాగితే డొంక కదిలిందని మొత్తం కథ అడిగేస్తున్నట్టు క్యారెక్టర్ మనం అవగాహన చేసుకున్నప్పుడు ఆర్టిస్ట్ కంటూ ఒక ఇమాజినేషన్ ఉంటుంది మనకి, ఎలా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్కి, ఎలా మంచి అవకాశం ఉంది. అలాగే ఒక ఐటీ సంస్థ అధినేతగా, చైర్మన్గా ఆ సంస్థకి అద్భుతమైన పాత్ర వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏదో కొత్తగా కనపడితే బాగుంటుంది. ఎవరో కూడా ఫోటో పంపారు నాకు, ఈ టానీ స్టార్క్ ఐరన్ మ్యాన్ లో క్యారెక్టర్ పేరు అది. సో ఆయన ఇప్పుడు ఆ పేరుతోనే ఫేమస్, జూనియర్ డౌనింగ్ ఏదో ఉంది అతని పేరు. ఆ పేరుతో కాదు అందరూ షావుకర్ జానికి లాగా, లేకపోతే మా వీర రాఘవరెడ్డి జయప్రకాష్ నారాయణ రెడ్డి గారిని సమరసింహారెడ్డిలో ఇప్పుడు కూడా బయట ఆ జైలతో బోరింగ్ పాప అని ఎలాగో, అలాగే టానీ స్టాక్ అని అతను పాపులర్ అయ్యాడు. అది పంపారు నాకు ఒకసారి, పంపితే నాకు అనిపించింది బాగుంది ఇదేదో. డెఫినెట్గా కొత్తతనం ఇస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు దాన్ని ఆదరిస్తారు. నాన్నగారి నుంచి కూడా వాళ్ళు కోరుకోవడం కాదు, ముందు మనం ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పకుండా నాన్నగారు అప్పుడు మంచి గ్లామర్ హీరోగా ఉన్నప్పుడు కురూపిగా ఒక డీగ్లామరైజ్ రోల్ రాజు పేదలో చేశారు. హిందీలో రాజో రంగ్, ద ప్రిన్స్ అండ్ ద పాపర్, ఫాదర్ డీగ్లామరైజ్ రోల్. అలాగే భీష్మ మంచి పండు వయసులో 35 years ఇడిట్ భీష్మ అన్నీ చేసినప్పుడు ఆదరించారు ప్రేక్షకులు. అటువంటి ప్రేక్షకులు ఉన్నారు మనకి. అండ్ ఒకటేమో డెఫినెట్గా ఒక నిజంగా ముందు చెప్పుకోవాలంటే పైసా హౌసులతో చెప్పుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది నాకు అప్పుడు. అది కూడా ఒక ప్రయత్నం నేను చేసింది, కాన్ఫిడెన్స్. పూరి జగన్నాథ్ గారు మా కాంబినేషన్లో మంచి మాస్ పిక్చర్ కలుగుతాం అన్న ఒక ధీమా, ఒక నమ్మకం. అప్పుడు రాయి విసరడం, అది తగలడం, సక్సెస్ అవ్వడం, దాంతో బాగా ఇంకా నాన్నగారు, ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నం, ఆ తర్వాత ఇది ఇట్స్ నాట్ ప్రయత్నం అని చెప్పను ఇప్పుడు, ఇది ఇట్స్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్గా. సో అప్పుడు ఆ గెటప్ని అనుకుని డైరెక్టర్ గారు చెప్పడం, డైరెక్టర్ గారు కూడా కొంచెం అనుమానం ఉండింది. అంటే వెలక్కాయ నోట్లో పడ్డ గొంతులో పడ్డట్టు చెప్తాము వద్దా అని కొంచెం ఉన్నప్పుడు మొదటి రోజు నేను అంతా రెడీ అయ్యి వెళ్ళగానే చూసి అట్లా పిత్తరిపోయారు యూనిట్ వాళ్ళంతా కూడా. సో అప్పుడే తెలిసిపోయింది నాకు, అది తెలిసిపోవడం కాదు, అది వాజ్ కాన్ఫిడెంట్. బట్ మై నాకు ముందు ఫస్ట్ లుక్ వాళ్ళేగా చూసేది నన్ను కెమెరా ముందు. నా సినిమా పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే చాలా బాగుంది అన్నారు నాకు తెలుసు, అండ్ ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయింది. సూపర్. ఓ వావ్. బట్ సీరియస్లీ సార్, మాకైతే ఆ ఎనర్జీకి ఈ లుక్ కూడా తోడవడంతో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. And Bhumika garu kuda ekkada compromise avaledu, ekkada taggaledu avadu kuda. Character pillars of the film. Characters. Avudidi Jaisudu garu characters. Oka sentimental అంటే జనరల్ గా ప్యాడింగ్ అంటారు అందరూ. This is not a padding. This character ki avade there's no other replacement or like it's not padding. నేను సినిమాకి ఏదో ఈ ప్యాడింగ్ ఆ ప్యాడింగ్లు అంటారు, లొకేషన్స్ కూడా ప్యాడింగ్లు అంటారు. లొకేషన్ అన్నప్పుడు నేను బ్యాంకాక్ వద్దని చెప్పాను, కళ్యాణ్ గారితో బ్యాంకాక్లో షూట్ చేసాం ఈ టానీ స్టార్క్ క్యారెక్టర్. సో నేను వద్దని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంది, అన్ ఆర్బిట్ ఆ సైడ్ వెనకాలంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, సినిమా కూడా బ్యాక్ డ్రాప్ మీరు చూస్తారు సినిమాలో. సరే వద్దంటే లేదు లేదు వెళ్దాం అక్కడికన్నా. అక్కడ షూట్ చేసేది అవుట్డోర్ కంటే ఇండోర్ ఎక్కువ. అవుట్డోర్ సాంగ్స్ వరకు షూట్ చేసాం, ఒక పాటే, మిగతాదంతా సీన్స్ అన్ని ఇండోర్లో షూట్ చేసాం. ఇక్కడ చేసుకోవచ్చు ఇండోర్, కానీ ఆయన కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా, అంటే అలా ఉండాలి అనే ఒక ప్యాషన్, మోర్ దెన్ పిచ్చి కంటే కూడా ఆయన సినిమాని ప్రేమిస్తాడు బాగా. సినిమా ఇండస్ట్రీని ప్రేమిస్తాడు, ఇండస్ట్రీ కాదు సినిమానే కాదు, ఎందుకంటే ఇండస్ట్రీకి ఆయన కూడా ఒక పిల్లలు. వాళ్ళ ఇండస్ట్రీకి తలలో నాలుకలుగా ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా, లేకపోతే ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినా ముందుండి, ఏదైతే దాసనారాయణరావు గారి దగ్గర సుశిక్షితుడైన ఒక సైనికుడిగా ఆయన ఎదిగాడో దాన్ని ఇక ముందుకు తీసుకెళ్తూ అలా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తి మా సి కళ్యాణ్ గారు. అవునవును, వండర్ఫుల్. ఇంతకీ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఇందాకే మీకు కొన్ని జాగ్రత్తలు సూచనలు వచ్చాయని నాకు తెలుసు, బట్ స్టిల్ సంథింగ్ టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. Been very kind to say that Bhumika ji is ఇవాళ ఈ ఇంటర్వ్యూలో సార్ పోవాలి ఎలా అయినా, సార్ అనే మాట భూమిక గారు. అయ్యో సార్ మీకు అలా అర్థమైంది, సభలో చెప్తారు ఏమండి వచ్చారు పెద్దలు సభకి, ఇక ఈయన పోతే సరే ఇప్పుడు ఈయన వచ్చారు ఈయన పోతే ఏంటి పోతే అలా ఉంది. ఇప్పుడు ये गया तो हाँ, दूसरा ये आदमी है, ये भी आया हमारा, हम बुलाते ये भी गया तो इधर गया जानों में गया. The only thing I can say is the story pretty much revolves around this character. Okay. Hmm. And I'm not sure I can say more. Balakrishna పక్క నుంచి ఇలా చూస్తే ఇంకేం మాట్లాడతారు ఆవిడ పాపం. అయ్యో ఇక్కడ ఎంత ఇట్లాగుంటాము, అక్కడ షూటింగ్ లో మాత్రం ఆ క్యారెక్టర్ లో అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. You have to see the film. No, if I tell you then what's the point? Of course. Correct. No, just we wanted to know how intense or you know how performance oriented role you are. It is quite an intense character, and I'm very happy that I got this chance to work with Ravi Kumar sir. He's a brilliant director, very comfortable, very easy, you know, non-stressful on sets, and he's very clear. The best thing about him is if he has a shot which is correct, that's it. He won't keep saying one more, finished, done. Yeah, he doesn't take too long, and he knows what he wants. Okay. So the character was, like I said, it's a very strong, very intense character. And okay, I've been there. That's it. I repeat it too. Yeah, there's not much to say. That intense, involves intense. There is. There are only two words. Yeah, that's it. Sir, Tanu ante peaks lo heroine ga, you know, entha క్రేజ్ ఉండిందో భూమిక గారికి మనందరం కూడా చూసాము. ఆ టైంలో మీరు ఎందుకు చేయడం కుదరలేదంటారు భూమిక గారితో? You know, when the time is right, only then things happen. Okay. Always. Okay. God knows best. Yeah, God. అనుపోతున్నాను. God knows best. అంత cosmos chemistry matter. Chemistry. When two people are supposed to connect in whichever way, God connects them. Wonderful. Always. సార్ ఒక పక్క పోలీస్ అండ్ ఇంకో పక్క రైతు, ఈ రెండు అంశాలు కూడా చాలా వెయిట్ ఉన్నవి, చాలా ఇంటెన్సిటీ ఉన్నవి. టు డిస్కస్ సినిమాలో ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలంటే చాలా ఉంటుంది పవర్. అలాంటి రెండు వెయిట్ ఉన్న పాయింట్స్ని ఒక సినిమాలో చేర్చడం అనేది చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. డిస్కస్ చేయడం అది ఎలా బ్యాలెన్స్ కుదిరింది అంటారా? అంటే యాక్చువల్ సినిమాలో రైతు పోలీస్ క్యారెక్టర్ లేదు, బర్జుల్ సబ్జెక్ట్, బర్జుల్ మురళీ గారి సబ్జెక్ట్, ముందు సబ్జెక్ట్ అనుకున్నాం. ఆ తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సినిమాని తీసి పక్కన పెట్టేసాం ఆ స్క్రిప్ట్ని. తర్వాత నాకు వెంటనే స్టార్ట్ చేయాలి సినిమా. అండ్ కళ్యాణ్ గారు ఎలా అంటే వాడు మంచి సబ్జెక్ట్ ఉందండి, రేపు ముహూర్తం పెట్టుకోండి, బాగానే ఉంది రేపు రోజు అంటే పొద్దుటికల్లా మొత్తం అంతా యూనిట్ని సమాయత్తపరిచి స్టార్ట్ చేయగల మంచి తీశాలి ఆయన, కార్మికుడు శ్రామికుడు ఆయన. సరే అటువంటిది మరి వెంటనే పరిచూరు నాకు స్ట్రైక్ అయిందా పరిచూరు మురళి గారి, ఇది ఆల్రెడీ నేను చేస్తున్నాను, అదే ఇప్పుడు సినిమా చేశాను, అందరూ ట్రిపుల్ క్యారెక్టర్, తాత కొడుకు మనవడు. సరే వెంటనే ఫోన్ చేసి రాట్రా నువ్వు నీతో మాట్లాడాలంటే వచ్చాడు. సబ్జెక్ట్ ఏంది ఉందా నా కోసం, సబ్జెక్ట్ ఏంది ఉందా అని అడిగాను. మీకోసం నేను అనుకుని ఒకటి రెడీ చేశానండి. సరే వెంటనే చెప్పాను, చెప్పాడు సబ్జెక్ట్ సేమ్ యాజ్ టీసు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లేదంట, లేదు. సరే దాన్ని నేను వెంటనే 5 నిమిషాలు, నేను ఎక్కువ టైం తీసుకోను, కన్విక్షన్ ఉంటావు, కాన్ఫిడెన్స్. ఆయన ఇన్స్పెక్టర్గా కనపడాలని కూడా ఎదురు చూస్తాను, జనం అభిమానులు అందరూ కూడా ఎదురు, చాలా ఇళ్ళు అయిపోయింది ఇన్స్పెక్టర్గా చేసి. మా రౌడీ ఇన్స్పెక్టర్ ఏంటి, లక్ష్మీ నరసింహ ఏంటి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఏంటి, ఇవన్నీ మామూలు సినిమాలు కావు, చెన్నకేశ్వర రెడ్డి. సో అప్పుడు ఇట్లా మార్చి ముందు డైరెక్టర్ గారికి మామూలుగా వినిపించాడు సబ్జెక్ట్, ఇన్స్పెక్టర్ లేని క్యారెక్టర్. తర్వాత నేను ఇన్వాల్వ్ అయిపోయి 5 నిమిషాలు మార్చే సబ్జెక్టు ఇది, నా ఇన్స్పెక్టర్ కావాలండి ఇది అన్నాను. ఆయన కన్విన్స్ అయ్యాడు, రవికుమార్ గారు అంత ఈజీ కన్విన్స్ అయ్యాడు, బికాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్, సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ డైరెక్టింగ్ సో మెనీ స్టార్స్, అందరినీ రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని, చిరంజీవి గారిని, అందరిని కూడా డైరెక్ట్, నన్ను అంటే నన్ను జయసింహ చేసిన ఆయన. కానీ ఏంటంటే నాకు వైవిధ్యం ఉండాలి, మళ్ళీ ఆ పాత నరసింహ అంటే అట్లా నాకు అయిపోయింది, నరసింహ దట్ చాప్టర్ ఇస్ గాన్, దట్ ఇస్ ఓవర్ అని అప్పుడు ఇట్లా ఇమ్మీడియట్ కన్విన్స్ అయ్యాను. నేను ఎమోషనల్గా అన్నీ చెప్పేశాను, ఎందుకు నేను అనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కన్విన్స్ అయిపోయాడు ఆయన, టక్కన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వచ్చేసాను సినిమాలో. ఐ థింక్ జయసింహ తర్వాత మీరైనా మహానాయకుడు కథానాయకుడు చేయడం ఇవన్నీ జరిగాయి, కానీ కెఎస్ రవికుమార్ గారు మాత్రం బ్యాక్ టు బ్యాక్ మీతోనే, అంతే. జయసింహ తర్వాత మీతోనే చేశారు కథానాయకుడు, మహానాయకుడు, నెక్స్ట్ మళ్ళీ రూలర్. అవును, బట్ హీ వెయిటెడ్ ఫర్ యూ, అంటే మీకోసం లేదండి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇమీడియట్ గా చేస్తాం సినిమాని ఆయన కూడా అనుకోలేదు. మా కళ్యాణ్ గారికి మాకున్న అంటే ఆయన మా ముగ్గురికి ఒక కెమిస్ట్రీ అంతే, ఆయన డెఫినెట్ గా న్యాయం చేస్తాడు. మంచి సబ్జెక్టు జయసింహ చేసాం, దానికి వైవిధ్యంగా డిఫరెంట్ గా టోటల్ గా మంచి స్కోప్ ఉన్న సినిమా చేద్దాం అని వెంటనే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేము, వెంటనే చేస్తాను మా ఇదే సేమ్ బ్యానర్లో, మా సేమ్ కాంబినేషన్. సో బాలకృష్ణ గారితో ఎలాగో ఫస్ట్ టైం ఒక అవకాశం దొరికింది కాబట్టి మీకు ఎలాగో చాలా హ్యాపీగా అవకాశం దొరికింది అన్న. ఆవిడ మహానటితో తీసిపోయే సహజనటి, మహానటి సహజనటి, సపరేట్గా ఆవిడకి గుర్తింపు ఉంది. ఆవిడ సినిమా అంటే ఆవిడ హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, లేకపోతే భూమిక గారు ఉన్నారు సినిమాలో అంటే వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. ఈ మిస్సమ్మ మేము ఎప్పుడు మర్చిపోము సార్, ఆ మిస్సమ్మ ఈ మిస్సమ్మ. You know, I made a big blunder. So when I was after Tere Naam, Madam, do blunders? We are human beings. I have to tell you this. This is too funny. I'm never a perfectionist. Of course. Yeah. Never. I think no one. Even little bit of anchor. Baje and I say, "But inko cinema undi ka." Because when you are a perfectionist, that is the last. Yeah. End. Right. True. Very yeah. True. What was that funny? So. Tere Naam audio release was happening, and everyone used to call Salman bhai. So I think I went on the stage and I said, "Cinema bhai." Yeah. Lend the cinema out. But I am married. Oh no. Yeah. So please. I went on the stage and in front of the whole media and the whole thing. I said it was so nice to work with Salman bhai, and he turns around and he says, "That's the end of our film." That's the end of our film. He says, "Finished. You'll ruin it." on stage. And he says, "You're not calling me bhai." It was too funny. But this happens. Everyone is like, "Salman bhai, Salman bhai." So I said, "Yeah, it was fantastic working with Salman bhai." And he's like, "It's over." It's over. Meeru secrets telusukovali ila ela maintain cheyachu ivanni kuda, but sir nunchi meer evanna secrets ivem telusukunnaru, aa energy anta ekkadi nunchi ostundi, okay year lo 3 cinemalu release avutunnayi ippudu, inta energetic ga ela untunnaru ani? I think the small secrets, or not secrets, what I've come to know is he works out, he wakes up early, he does, I think what a little I know is very spiritual, he meditates, yes. And he does all his mantras, he eats well, properly. So I think all of that, and generally I think some people, not everyone is blessed with this kind of energy. Right. So I always used to tell him, my mother used to be like this, she used to walk into a room and there used to be energy all over. After that I've seen him, so as soon as he comes on the set there's energy. You can feel, everybody's sitting very quietly and suddenly there's this burst of energy. It's like birds of the same feather flock together. Your mother is very spiritual. You are also. I'm not so much. I would love to. I would love to. Alage Vedika undi heroine Vedika vaalla amma. Andaru kuda okay rakam. Okay. I think idi oka repeat aina manchi combination ani cheppali sir. Jai Simha ki ante meeru KS Ravi Kumar garu, C Kalyan garu, Chirantan Bhatt garu, all together ee combination anta repeat avadam anedi asalu anukokundane jarugutayemo sir ilantivi nijanga. But how was that Chirantan Bhatt gari music meek pratisari ela anpistu untundi? Abba chaala ba, endukante ana moodu inta mundu chesina nadu cinemalu kuda vaividyam cinema, okatemo Gautami Bhutta Shatakam, avunu totally historical. Next time, Jai Simba. Jai Simba. It's a family subject. Right. And, so, definitely, man industry, Manshi Kani, Telugu, Kani, plus, Malago background. Vijay Bhatt, Tathagar, Baiju Bavara, cinema, and director, producer. Our family is and comfort zone. Main is comfort zone first. In the sense, I could act to be just an artist. Artist is busy. Tamil is busy. At my cinema, I cancelled as an actor. Cancelled Jesco, direct chase at cinema. So, I think Robert Kune, Madagir Chaupa, Robert Kune, Satta. But I'm Japanese Chayalga. Explain Jesses, I could chase to be. He used to leave us on our own. My good body language. So, Angi Kamo, Aharium. When you go to the end, no, everybody would gather. Alagay, you could much understanding in the Jusan, Jaisimalo, Aniki, Delta. Okay. I think Bhumika got part ledu. Not tail spring. Ante kada Bhumika garu. Asal, she is so silent. I don't know. Glamour Jason, Torta transition, Burwin bathroom. So Burwin bath just a conviction is Dostan. Right. Perfection. So overall, me Prati cinema lonu entamanchi content, heroism, even commercialities, and new Manchi message kuda antarlinanga me. No characters kunai. Ah, character kundi, our character kundi, inspector character. Right. Mudo character kun chadagli dinti. Ante Nagal Patkununnaga? అసలు అసలైన పాత్ర అదే అని అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ రూలర్ పోలీస్ అని అన్నప్పటికీ, అందుకే ఇందాక నుంచి నేను రైతు గురించే మాట్లాడుతున్నా, ఆ క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నా. అలా మిమ్మల్ని అంటే నాకు అనిపించింది, కానీ మీరు ఎలాగో అడిగినా చెప్పరని నాకు అనిపించింది సార్. అంటే మీరు ఎలా ఇప్పుడు చూస్తున్నాం మనం ఐటీ మరి వీళ్ళు దందులో పడిపోయి అంటే వర్క్ స్ట్రెస్ బర్డన్ స్ట్రెస్ అట్రిబులస్ అంటే వాట్ ఈస్ ఇట్ కాల్డ్ స్పైన్ సిండ్రోమ్ అంటాం, స్టిఫ్ స్పైన్ సిండ్రోమ్. అదే మనుషులు డార్వినిజం థియరీ మాట, కోతుల నుంచి వచ్చా ఉంటాం, మళ్ళీ కోతుల దగ్గరికి కోతులు అయిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ పొంగిపోయి స్ట్రెస్, వైటమిన్ డి డెఫిషియన్సీ మనం చూస్తున్నాం. పాపం అనుకున్న స్ట్రెస్ అనుకుంది. బట్ ఆఫ్ కోర్స్ మేధస్సు చూసుకుంటే అదే మన డైలాగ్ కూడా ఉంది ఇందులో, బ్యూటిఫుల్ డైలాగ్. అతను ఈ క్యారెక్టర్ టానీ స్టార్క్ క్యారెక్టర్ అడంటాడు, గ్లోబుని గోళీలా గోళీలా చేసి పడుకున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేలా చేసిన ఈ ఐటీ నిపుణులు నీకు తాగుబోతుల్లా కనిపించారా? ఐటీ నిపుణులుగా తయారు చేసి ప్రపంచానికి అందజేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు, రైతు పిల్లలు నీకు వ్యభిచారులా కనపడుతున్నారా అని అద్భుతమైన మంచి మెసేజ్ అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది. మంచి మెసేజ్. ఆ ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ నేను చెప్పను, చూసారు చూడాలి. ఇంట్రడక్షన్ అసలు ఇంట్రడక్షన్ క్యారెక్టర్లో ఒక్క డైలాగ్ తో ఐటీ సెక్షన్ పీపుల్ అందరూ మీకు ఇంకా ఫిదా అయిపోతారు సార్. వాళ్ళ కష్టాన్ని ఒక బాధని చెప్పేశారు. కానీ సార్ రైతుగా నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో ఇన్స్పిరేషనల్ కథలు చేశారు. ఇప్పుడు మీరు ఆ పాత్రలోకి వెళ్ళడం ఇది ఎలా అనిపిస్తుంది? అక్కడ వ్యవసాయానికి సంబంధించి సీన్స్ చేస్తున్నప్పుడు కానీ దీంట్లో రైతులు కూడా మంచి డైలాగ్స్, రైతులకి సపోర్టివ్గా అంటే వాళ్ళు దుర్గమారణ్యాలు దున్నారు, బీడు బొమ్మల్లో పాటుపడి ఏడాది పొడవునా ఎండకి ఎండి మానకు తడిచి దుమ్ము ధూళికి ఈదురుగాళ్ళకి చలులకి చిక్కి రాళ్ళు రప్పలను దాటారు మా తెలుగు రైతులు అని. అలాగే ముళ్ళ డొంకల్లో నాగళ్ళు భుజాన్ని వేసుకుని నడుస్తూ మన కుర్రోడు ముగ్గాడితో పెనుగులాడి, అలాగే తేళ్లు మండరగబ్బడితో కుట్టించుకుని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పగలు లేదు రాత్రి లేదు ఎర్రని అగ్గిలో అరకలు దున్ని సుఖానికి సౌఖ్యానికి దూరమై ప్రపంచానికి మూడు పూటలా తిండి పెడుతున్నారు. రైతుల మీద చేయి చేసుకుంటారా బాషడికి అనేటువంటి అద్భుతమైన సపోర్టివ్గా అద్భుతమైన సంభాషణలు. సో సంక్రాంతికి మీకు ఉన్న అనుబంధం ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో సినిమాలు, ఎన్నో బ్లాక్ బస్టర్లతో చూస్తూనే వస్తున్నాము. అయితే ఇది సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా సంక్రాంతి వరకు హంగామా అయితే నడుస్తూనే ఉంటుంది. కాకపోతే సినిమా పాటలో అంటే సినిమాలో రైతు కనిపించడం, పాటల్లో కూడా రైతు గురించి సంక్రాంతి గురించి మెన్షన్ చేయడం అనేది మాకేదో సంక్రాంతి డిసెంబర్లోనే వచ్చిందని అనిపిస్తుంది. అంటే మా లారీ డ్రైవర్ సినిమా ఉంది, డిసెంబర్ 21కి రిలీజ్ అయింది. అప్పుడు బ్రహ్మాండంగా ఆడిన సినిమా. అంటే దానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఫెస్టివల్. ఆల్రెడీ క్రిస్మస్ సెలవులు ఉన్నాయి, సెలవులు ఇచ్చున్నారు. అండ్ ఒకటేమో సంక్రాంతి అనేది ఇంపార్టెంట్గా ఏంటంటే అది ఇందులో బేస్ కూడా రైతుల గురించి కూడా ఉంది కాబట్టి ఎన్నో పండుగలు మనకి దేవుడితో సంబంధమైన పండుగలు ఉంటాయి. దేవుళ్ళతో దీపావళి కావచ్చు, నరక చతుర్దశి అనో లేకపోతే అలాంటివి ఎన్నో పండుగలు ఉంటాయి. వినాయక చవితి ఇవన్నీ వినాయకుడి కోసం, కృష్ణాష్టమి కృష్ణుడి కోసం, శ్రీరామనవమి రాముడి కోసం. ఇది అలా కాదు, ఈ పండుగ వచ్చి ఒక మతానికో కులానికో ఒక మతానికో లేకపోతే ఒక వృత్తికో వృత్తి అని అంటే రైతుల పండుగ ఇది. వాడంతా సంవత్సరం తరబడి కష్టపడిన ఫలితం వాళ్ళు బ్రహ్మాండంగా ప్రకృతి అంతా కూడా సహకరించి వాళ్ళ పంటలు బాగా పండి. సో అది ఆ ఫెస్టివ్ మూడ్ అది ఆ రైతులకి. అంటే మనం చూస్తాం జనరల్గా పండగలప్పుడు ఈ సంక్రాంతి పండుగలో మన నేటివిటీ సంప్రదాయం బాగా కొట్టొచ్చినట్టు ఊళ్ళల్లో అది చేసుకుంటారు. అంటే ఈ భోగి మంటలు అయితేనేమి, గొబ్బెమ్మలు అయితేనేమి, ముగ్గులు, అలాగే ఆడవాళ్ళు కొత్త బట్టలు లంగా ఊణీలు పరకనీళ్ళు అన్నీ వేసుకుని, అలాగే కొత్త అల్లుళ్ళు అత్తలింటికి రావడం, మంచి మంచి పిండి వంటలు చేయడం ఇలాంటివి ఎన్నో మనకి బాగా కొట్టొచ్చే మన సంప్రదాయం. అంతేకాదు దాంట్లో మళ్ళీ ఉంది ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యి పై చెయ్యిదా అంటే తెలుగోడి సత్తా తెలిసేలా ఒళ్ళుంచి కష్టపడాలిరా కృషి చేయాలిరా. మనదైన సంప్రదాయం మన్ను దున్ని వ్యవసాయం ఎంత ఎత్తులోన ఎదిగి ఉన్నా మూలాన్ని మర్చిపోమరా అని అద్భుతమైన మంచి పాట. అద్భుతంగా నాలుగు పాటలకి మూడు పాటలు ఆయన రాశారు, ఒక పాట భాస్కర్ భట్ల గారు. ఏ పాట కూడా దేనికి తీసిపోకుండా అద్భుతంగా. అయితే మాకు పండుగ డిసెంబర్ 20 నుంచే మొదలైపోయింది. ఆ వాతావరణం అంతా కూడా రూలర్ హంగామా స్టార్ట్ అయిపోతుంది. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఎనర్జీతో ఇంత విభిన్నమైన పాత్రలతో సినిమాలతో మమ్మల్ని అలరిస్తూ వస్తున్నందుకు. అండ్ ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ భూమిక గారు యాజ్ వెల్, వి హోప్ మీ యునో మీ పొటెన్షియాలిటీ ఇంకా ఇంకా మంచి మంచి పాత్రలతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ప్రేక్షక మహాశయులందరికీ. రాబోతుంది వరుసగా పండుగలు వెంట పండుగలు, మరి అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Wishing all the viewers a very, very Merry Christmas, Happy New Year and Happy Sankranti. God bless you all.